అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ నడి తెలుసుకుందాం. రవీందర్ చెప్పండి, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద నిధులు ఇవాళ అందించినట్టుగా తెలుస్తోంది, ఏ విధంగా ఉంది అక్కడ ఏర్పాట్లు, అప్డేట్ ఏంటి? మరి మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కళ్యాణ మొత్తం వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మటన్ నొక్కడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4536 మంది లబ్ధిదారులకు మొత్తం 38,18,00,000 రూపాయల నగదును నేరుగా వారి ఖాతాలోనే వేయబోతున్నారు. ఇప్పటివరకు పేద తల్లిదండ్రులకు సంబంధించి వారి పిల్లలను బాగా చదివించి వారి వివాహాన్ని కూడా గౌరవప్రదంగా జరిపించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమం ఉన్నప్పుడు కూడా 2018లోనే మొత్తం పథకాన్ని కూడా అప్పట్లో రద్దు చేశారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ఇవ్వాల్సినటువంటి నగదం కూడా వారందరికి ఇవ్వకుండా దాదాపు 17,709 మంది లబ్ధిదారులకు 69 కోట్ల రూపాయల ప్రోత్సాహ నగదం కూడా ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పేదలందరూ కూడా వారి పిల్లలకు సంబంధించిన వివాహాన్ని గౌరవప్రదంగా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునరుద్ధరింపు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కళ్యాణ మొత్తం వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ రెండు కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఇప్పుడు గతేడాది సంబంధించి డిసెంబర్ వరకు 3 నెలల్లో జరిగినటువంటి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో వివాహాలు చేసుకున్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఈ రోజు అకౌంట్ లో వైఎస్ జగన్ నేరుగా అమౌంట్ వేయబోతున్నారు. గతంలో ఎస్సీలకు సంబంధించి కూడా 40,000 రూపాయలు ఇస్తామని చెప్పి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చెప్పి దాన్ని కూడా ఆపేస్తే ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి దాన్ని 1,00,000 రూపాయలు పెంచి ఆ అమౌంట్ వేయబోతున్నారు. ఎస్సీలకు సంబంధించి అట్లాగే బీసీలు వికలాంగులు వివాహాలు చేసుకుంటే వారికి సంబంధించి కానీ ఇట్లా మైనార్టీలు అట్లాగే భవన కార్మికులు వీరందరూ కూడా గత ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఎగ్గొచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి రెట్టింపు చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ రోజు ఇవ్వబోతున్న పరిస్థితి ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరగబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు కూడా రూపొందించే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అట్లాగే వాలంటీర్ల ద్వారా అక్కడే స్థానికంగా లబ్ధిదారులను ఎంపిక చేసి వెంటనే 3 నెలలకు ఒకసారి అమౌంట్ నేరుగా వారి ఖాతాల్లో పడే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ మేరకు కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోనే జమ చేయబోతున్నారు. ఓకే ఓకే రవీందర్.